Hi friends, welcome to Vasavi YouTube channel. ఈ రోజు మన వీడియోలో బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా బ్రెయిన్ ఫ్రైకి నీళ్ళని మనం స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకోవాలి. ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు ఇక మసలుతున్నాయి. మసలుతున్నప్పుడే మనం బ్రెయిన్లో పోసేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల బ్రెయిన్లో కాఫ్ వాసన అనేది రాదు, కొంచెం జర మంచిగా వస్తుంది టేస్ట్. వేడి నీళ్ళలో కడిగి తీసిన బ్రెయిన్ మన బ్రెయిన్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బ్రెయిన్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిసేపు బ్రెయిన్ మీద వేసుకోవాలి. అది వేసుకున్నప్పుడే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పసుపు, వేసుకొని కలుపుకోవాలి. దేన్ని మెల్లగా కలపాలి. మీరు పసుపు గరం మసాలా వేసి ఉడకబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం అల్లమెల్లిగడ్డ కొంచెం ఉప్పు కొంచెం కారం వేయాలి. ఇలా కొద్దిసేపు కలుపుకొని రెండు నిమిషాలు పోయి ఇవి ఉడకనియాలి. కొద్దిసేపు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇంతేనండి బ్రెయిన్ ఫ్రై, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయిపోయింది బ్రెయిన్ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మంచిగా చూడండి ఎంత అయిందో వీడియోలో. ఇంతేనండి ఈ బ్రెయిన్ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.